హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గాస్ ఎలిమినేషన్ మెథడ్ సో గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ మనం ఒక త్రీ ఈక్వేషన్ అనుకుందాం ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేసే ముందు ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సి వన్ జెడ్ ఈక్వస్ టు డీ వన్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ జెడ్ ఈక్వస్ టు డీ టూ ఏ త్రీ ఎక్స్ ప్లస్ బీ త్రీ వై ప్లస్ సి త్రీ జెడ్ ఈక్వస్ టు డీ త్రీ సో ఇది ఏం ఫార్మెట్లో ఉంది ఏ ఎక్స్ ఈక్వస్ టు బీ ఫార్మెట్లో ఉంది కదా ఏ ఏంటి ए वन बी वन सी वन ए मैट्रिक् ए वन बी वन सी वन टू, बी टू सी टू एंड एक्स टर्मस अन्ोन टर्म्स एमेमना एक्स वैजेड को एक्स वै जेड इज ईक्व बी बी अंत ईक्व तरवा वालूस बी वालूस डी वन टू डी थ्री सेकेंड वन फ्युमें मैट्रिक्स आफ ग्यूएम सी ईक्व एंड ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ సి ఇంటూ అప్పర్ ట్రయాంగిల్ మ్యాటిక్స్ ఆర్ ఎక్లాన్ ఫామ్ ఈ టూ ఫామ్స్లో దాన్ని ఇలా అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ వన్ ఉండి దాని అప్పర్ టర్మ్స్ ఏమైనా ఉండొచ్చు దాని కింద టర్మ్స్ మాత్రం జీరో 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 వచ్చేలాగా చూసుకోవాలి ఫైన్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు అప్పర్ ట్రయాంగిల్ ఆర్ ఎక్లాన్ ఫామ్ నెక్స్ట్ యూజింగ్ బ్యాక్ సబ్స్ట్యూషన్ ఫైన్ సొల్యూషన్ ఆఫ్ గ్యూఎన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇవి రూల్స్ అనమాట నార్మల్గా అయితే ఈ ఎక్లాన్ మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్లో ఈ వచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈ ఫార్మేట్లో రాసుకోవాలి నెక్స్ట్ దాన్ని ఏ ఇస్ టు బి ఈ ఫార్మెట్లో అంటే ఈ ఆర్గ్యుమెంట్ మ్యాట్ మ్యాట్రిక్స్ ఫార్మెట్లో రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్లాన్ ఫార్మ్తోనే మనకు ఆల్రెడీ తెలుసు మ్యాట్రిక్స్లో మనం చూసాం అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ వన్ ఉండి దాని కింద టర్మ్స్ జీరోస్ ఉండి అంటే దాని అప్పర్ ట్రయాంగిల్ అంటే కింద ఉంటే అది అప్పర్ ట్రాయాంగిల్ ఉంటే పైన అంటే దాన్ని లోవర్ ట్రయాంగిల్ అంటారు సో అప్పర్ ట్రాంగిల్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ చేయాలి నార్మల్గా మనం సబ్స్టిట్యూట్ ఎక్స్ టూ అంటే ఈ టర్మ్ జీరో కానీ పైన రో యూజ్ చేసాను అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్తోని మనం వాల్యూస్ని జీరో చేసి మనం మ్యాథిక్స్ని ఫైన్ చేయాలి సో మనం ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ చూద్దాం साल् द सिस्टम आफ ईक्वेसन बै गाज एलमे मेथड ऑज एलमे मेथड तो मन की एक्स वाल्यू वै वाल्यू जेड वाल्यू फैंटी सो मन कीक्वे टू एक्स मैनस वै प्लस थ्री जेड ईक्व एक्स प्लस वै प्लस जेड ईक्व एक्स मैनस वै प्लस जेड ईक्व टू सो फर्स्ट सोल्यूशन के द ग्यूएन सिस्टम आफ् ईक्वे कैन बी रिटर्न आज ए फार्मेटो रही एक्स टू बी फार्मेटी फर्स्ट సో ఏ మ్యాటిక్స్ ఏంటి టూ అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను మ్యాట్రిక్స్ ఎందుకు ఇంటర్చేంజ్ చేశానో చూసుకోండి ఫస్ట్ ఇచ్చిన త్రీ ఈక్వేషన్స్లో దేనికైతే ఎక్స్ ఎక్స్ ముందున్న వాల్యూ వన్ ఉందో దాన్ని ఫస్ట్కి పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటే ఫస్ట్ ఈక్వేషన్ లాగా పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి నాకు టూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ టూ మ్యాట్రిక్స్ టూ సారీ టూ ఈ కూడా ఎక్స్ ముందు క్వశ్చన్ వన్ ఉంది కాబట్టి నేను ఇదైనా ఫస్ట్ పెట్టుకోవచ్చు ఇదైనా ఫస్ట్ పెట్టుకోవచ్చు సో నేను ఫస్ట్ ఇది పెట్టుకుంటాను నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది ఒకవేళ క్వశ్చన్లో త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ ఏ ఈక్వేషన్కి ఎక్స్ ముందు కొఫిషన్ వన్ లేకపోయింది అనుకో సేమ్ ఉన్నట్టు ఉన్నట్టు పెట్టుకోండి కాక ఒకవేళ ఎక్స్ ముందు కొఫీషన్ వన్ ఉందనుకోండి అప్పుడు ఆ ఆ ఈక్వేషనే ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి సో నేను ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇది అనుకుంటున్నా సెకండ్ ఈక్వేషన్ ఇది అనుకుంటున్నా థర్డ్ ఈక్వేషన్ ఇది అనుకుంటున్నా సో చూడండి ఏ మ్యాటిక్స్ వన్ 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 నెక్స్ట్ సెకండ్ ఇది ఈక్వేషన్ అనుకున్న వన్ మైనస్ వన్ 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 మైనస్ వన్ వన్ నెక్స్ట్ టూ మైనస్ వన్ త్రీ టూ మైనస్ వన్ త్రీ ఎక్స్ అన్నోన్ వాల్యూస్ ఏమిటి ఎక్స్ వై జెడ్ కదా ఈక్వల్స్ టు బి బిలో ఫస్ట్ ఈక్వేషన్ బి ఏంటి సిక్స్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ టూ నెక్స్ట్ నైన్ సిక్స్ టూ నైన్ ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ గివెన్ సిస్టమ్ సిస్టమిస్ ఈ ఫార్మాట్లో రాసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నాను వన్ 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 మైనస్ వన్ వన్ టూ మైనస్ వన్ త్రీ నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ ఏంటి సిక్స్ టూ నైన్ కదా సిక్స్ టూ నైన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్లాన్ ఫామ్ యూజ్ చేస్తూ మనం అదేనా మన ఇష్టం సో ఎక్లాన్ ఫామ్తో అయితే ఈజీ అవుతుంది ఏంటి డైగ్నల్ ఎలిమెంట్స్ వన్ కావాలి అండ్ లోయర్ ఎలిమెంట్స్ అన్నీ జీరో కావాలి సో ఫస్ట్ నేను ఈ ఈ టర్మ్ జీరో కావడానికి ట్రై చేద్దాం ఇది ఇది సో ఆర్ టూ ఈక్వల్స్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ చేస్తే జీరో అవుతుంది కదా సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది నెక్స్ట్ ఆర్ త్రీ ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ మైనస్ టూ ఇంటూ ఆర్ వన్ ఏమవుతుంది ఆర్ త్రీ మైనస్ టూ ఆర్ వన్ అంటే టూ మైనస్ టూ ఇంటూ ఆర్ వన్ అంటే వన్ అంటే టూ మైనస్ టూ అంటే ఈక్వల్స్ టు జీరో అవుతాయి కదా సో ఈ టూ వాల్యూస్ జీరో వన్ నేను ఫస్ట్ చేస్తున్నా వన్ 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 సిక్స్ అంటే ఫస్ట్ ఆర్ వన్కి ఎలాంటి చే సబ్ షూ కాబట్టి అది సేమ్ లాసుకున్నాను నెక్స్ట్ ఆర్ టూకి చూడండి ఆర్ టూ మైనస్ ఆర్ వన్ వన్ మైనస్ వన్ జీరో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ వన్ మైనస్ వన్ జీరో టూ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ ఇవి వచ్చాయా వాల్యూస్ ఆర్ టూ వాల్యూస్ నెక్స్ట్ ఆర్ త్రీ చూసుకోండి ఆర్ త్రీ ఈక్వస్ టు మైనస్ టూ ఆర్ వన్ కదా టూ మైనస్ టూ జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ త్రీ మైనస్ టూ వన్ నైన్ మైనస్ టువెల్ సిక్స్ టు సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ కదా నైన్ మైనస్ ట్వెల్వ్ మైనస్ త్రీ ఇప్పుడు ఓకే ఈ టూ టర్మ్స్ జీరోస్ వచ్చాయి నెక్స్ట్ ఇది ఒక టర్మ్ కూడా మనకి జీరో రావాలి ఈ ఒక్క టర్మ్ జీరో రావాలంటే మనం ఆర్ టూ రో హెల్త్ తీసుకోవాలి ఆర్ వన్ రో చూసుకోవద్దు ఎందుకంటే ఆర్ వన్ చేస్తే మళ్ళీ జీరో వచ్చిన దగ్గర మళ్ళీ వన్ ఏమైనా వాల్యూ రావచ్చు కాబట్టి మనం అలా చేయొద్దు సో దాన్ని ఎబో మ్యాట్ ఎబో రో యూజ్ చేసుకొని మనం జీరో చేయాలి అంటే ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ టూ ఇంటూ ఆర్ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఆర్ టూ చేస్తేనే నాకు ఇక్కడ జీరో వస్తుంది ఎందుకంటే త్రీ టూ త్రీ టూ ఇంటూ త్రీ అంటే సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఇంటూ టూ అంటే మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ జీరో అవుతుంది కదా ఇక్కడ సో అలా ఏమవుతుంది ఇక్కడ ఓన్లీ ఆర్ త్రీకి ఆపరేషన్ ఉంది కాబట్టి ఆర్ వన్ ఆర్ టూ టెంట్ సేమ్ రాసుకోవాలి వన్ 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 సిక్స్ జీరో మైనస్ టూ జీరో మైనస్ ఫోర్ జీరో ఎందుకంటే ఇక్కడ ఆర్ టూ జీరోనే ఆర్ నాకు ఆర్ త్రీ జీరోనే ఆర్ టూ జీరో కాబట్టి జీరో ఇది జీరో అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది టూ మైనస్ జీరో సో టూ నెక్స్ట్ ఈ టర్మ్ చూస్తే మైనస్ టూ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఇంటూ సిక్స్ అంటే మైనస్ సిక్స్ ఎయిటీన్ సారీ ఒక నిమిషం టూ ఇంటూ త్రీ సిక్స్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ ఓ సారీ త్రీ ఇంటూ ఇక్కడ ఫోర్ కదా త్రీ ఇంటూ మైనస్ ఫోర్ అంటే ప్లస్ ఫోర్ టువెల్ సో మైనస్ సిక్స్ ప్లస్ టువెల్ వాల్యూ ఏంటి సిక్స్ సో నాకు ఇప్పుడు ఏంటి ఈ ఎక్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేశాను కదా నాకు ఈ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి బిలో టర్మ్స్ జీరో చేయాలి అంతే ఈ టర్మ్స్ని మనకి సంబంధం లేదు ఓన్లీ అప్పర్ చాంగల్ టర్మ్స్ జీరో చేయాలి చేశాం చేసిన తర్వాత దీన్ని ఈక్వేషన్లో ఫామ్ చేద్దాం అంటే ఈక్వేషన్ ఎలా అవుతుందో చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వస్ టు సిక్స్ ఒక ఈక్వేషన్ మైనస్ టూ వై ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ టూ జెడ్ ఈక్వల్స్ టు సిక్స్ కదా సో అది చూద్దాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వస్టు సిక్స్ మైనస్ టూ వై ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ టూ జెడ్ ఈక్వస్ టు సిక్స్ వై ఈక్వల్స్ టు ఏంటి మైనస్ మైనస్ క్యాన్సల్ టూ వన్ వన్సా టూ టూ సార్ కాబట్టి వై ఈక్వల్ టు జెడ్ ఈక్వస్ టు త్రీ ఈ టూ టర్మ్స్ నేను ఫస్ట్ ఈక్వేషన్ సబ్చ్యూజ్ చేస్తే ఎక్స్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈక్వల్ సిక్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వస్ సిక్స్ ఎక్స్ వాల్యూ నాకు వన్ వచ్చింది సో నాకు ఇప్పుడు త్రీ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ వచ్చాయి సో ఈ వాల్యూ కరెక్టో రాంగో తెలుసుకోవడానికి ఈ ఈక్వేషన్లో సబ్చ్యూజ్ చేయండి ఈక్వలో కాదు చూడండి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ సబ్చూడ్ చేశాను ఎక్స్ వాల్యూ ఏంటి నాకు వచ్చింది వన్ వై వాల్యూ ఏంటి టూ జెడ్ వాల్యూ ఏంటి త్రీ టోటల్ సిక్స్ సిక్స్ ఈక్వల్ సిక్స్ కరెక్టే సెకండ్ ఈక్వెషన్ సబ్చిట్ చేద్దాం టూ ఇంటూ వన్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ త్రీ సార్ నైన్ ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఒకసారి చూద్దాం టూ మైనస్ టూ క్యాన్సల్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఈక్వల్స్ టు నైన్ నైన్ ఈక్వెస్ట్ నైన్ ఈక్వల్ అయ్యింది నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏంటి టూ మై సారీ వన్ మైనస్ వై వాల్యూ ఏంటి టూ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు టూ ఫోర్ టూ ఈక్వల్స్ టు టూ సో ఈ ఎక్స్ వైజెడ్ ఎడ్ వాల్యూస్ వచ్చిన వాల్యూస్ ఈక్వలే కదా ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మళ్ళీ వచ్చిన వాల్యూస్ కరెక్టో రాంగో ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో